మిత్రులకు వందనం. ఈ వీడియోలో నేను 6-7 తరగతుల చదివేటప్పటి నుండి నాకు బాగా మిత్రుడైనటువంటి శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గురించి 2 మాటలు ఈ ఉగాది సందర్భంగా చెప్పదలుచుకున్నాను. హనుమంతరాయ చౌదరి గారు మేముండే వీధిలో ఉన్నటువంటి కీర్తిశేషులు శ్రీ రుద్రప్ప టీచర్ గారింటికి వచ్చేవారు. అక్కడ మేము ఒక 5-6 మంది మిత్రులు కలిసేవాళ్ళం. అలా నాకు అక్కడి నుండి ఆయనతో బాగా పరిచయం. అలా మేము 6, 7, 8, 9 తరగతుల వరకు చదువుకున్నాం కలిసి. 10, 11, 12 తరగతి చదివేటప్పుడు అనుకుంటాను, హనుమంతరాయ చౌదరి గారి తండ్రి చనిపోవడం వల్ల వ్యవసాయము కుటుంబాన్ని చూసుకోవాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత, పెద్ద బాధ్యత చిన్న వయసులో హనుమంతరాయ చౌదరి గారిపై పడింది. ఇంకా ఆయనకు చౌడప్ప చౌదరి తమ్ముడు కూడా ఉన్నాడు. పెద్ద కొడుకుగా ఆయన బాధ్యతలు స్వీకరించి చదువు మానేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయనకు చక్కని తెలివితేటలు, నిశితమైనటువంటి పరిశీలన దృష్టి చాలా చక్కగా ఉండేవి. ముక్కుసూటిగా మాట్లాడేవారు. తాను నమ్మిన దానిపైన ఖచ్చితంగా నిలబడి మాట్లాడేవారు. గ్రామీణ భాషలో మాట్లాడినా అర్థవంతంగా, భావయుక్తంగా తన మనసులోని విషయాలను ప్రకటించేవాడు. అలాగే మంచి స్నేహశీలి, ప్రియభాషణ చేసేవాడు, ప్రేమగా మాట్లాడించేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను స్వామి స్వామి అనే గౌరవంగా పిలిచేవాడు. ఇంకా ఆ తరువాత నేను పై చదువులకు డిగ్రీ వెళ్ళిపోవడం, ఆ తరువాత కుందిర్పిలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం, ఈ మధ్యలో అతనితో నాకు కొంత అవినాభావ సంబంధాలు తగ్గాయి. కానీ 1982-83లో నేను కూడా హనుమంతరాయ చౌదరితో పాటు తెలుగుదేశం పార్టీ క్రియాసభ్యునిగా పనిచేయడం జరిగింది. అప్పటికే ఆయన 7 గ్రామాల సర్పంచ్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అతని దగ్గరికి ఏదైనా చిన్న సహాయం కానీ పెద్ద సహాయం కానీ కావలసి వచ్చి వెళితే తప్పకుండా మాట ఇచ్చినాడంటే మాటకు కట్టుబడి సహాయం చేసే గుణం అతనికి ఆనాటి నుండే ఉంది. ఆయనకు మండల పరిషత్ సమితులు పోయి
రామసాగరం వెంకటరమణప్ప గారు సమితి అధ్యక్షులుగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మారెప్ప గారు ఎమ్మెల్యే అయిన తరువాత రాజకీయంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. మన కళ్యాణదుర్గంలో ఎవరయ్యా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు అని అడిగితే మొట్టమొదట ఆయన పేరే వినపడేది. అలాగే ఆయన గురించినటువంటి పట్టుదల, కార్యదక్షత, పార్టీ కోసం పనిచేయడం, ఎన్టీ రామారావు గారి దృష్టికి కూడా వెళ్ళింది. మండల పరిషత్ ఎన్నికలలో నేను ఆయనతో పాటు ప్రచారానికి గ్రామము తిరిగాం. కళ్యాణదుర్గం సమితిలో, అంటే కళ్యాణదుర్గం మండల పరిషత్తులో పరిధిలో అప్పుడే ఆయనకు 8,000 మెజారిటీతో గెలిచారు. శ్రీ బంగీ రామప్ప గారి మీద 8,000 మెజారిటీతో గెలిచారు. అలాగే అదే సమయంలో గోళ్ల బాదన్న కూడా మంచి పేరు తెచ్చుకొని సర్పంచ్గా గెలిచారు. ఆయన కూడా పార్టీ కోసం బాగా కష్టపడే మనస్తత్వం ఉందని తెలుసుకొని రవీంద్రకు కాకుండా, అంటే ఒకే కులం వాళ్ళు మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉండడం మంచిది కాదని, బీసీ వర్గానికి చెందినటువంటి బాదన్నను ఎన్నుకోవడం జరిగింది. ఇంకా అప్పటి నుండి ఆయన మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుండి అందరికీ సహకారం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై బాగా మనసు పెట్టి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, 2 రూపాయల కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, ఇలాంటి వాటి మీద బాగా శ్రద్ధ పెట్టి బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జన్మభూమి ద్వారా కూడా అనేక కార్యక్రమాలను గ్రామాలలో ప్రవేశపెట్టి అభివృద్ధిపరిచి మంచి పేరు తెచ్చుకున్నారు. కళ్యాణదుర్గం ఎస్సీ నియోజకవర్గమైన ఎస్సీగా పోటీ చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యేను గెలిపించుకున్నటువంటి ఘనకీర్తి ఆయనకుంది. అలాంటి వ్యక్తి నాకు స్నేహితుడైనందుకు నేను సదా సంతోషిస్తూ ఉంటాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను 2003 కళ్యాణదుర్గం వెళ్ళి అనంతపురం వెళ్ళాను. అక్కడే ఉండిపోయాను. ఆయన పార్టీ అధ్యక్షులుగా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పదవి స్వీకరించిన తర్వాత కూడా ఎన్నోమార్లు నేను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆయనను పలకరిస్తూ ఉండేవాడిని. నాకు కొన్ని చిక్కు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చొరవ తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించేవాడు. అంటే స్నేహభావం ఆయనకి ఎంత ఉందో దీనివలన అర్థమవుతుంది. తరువాత కళ్యాణదుర్గం నియోజకవర్గం ఓసీగా జనరల్ సీటుగా మారినప్పుడు ఆయనకే మొట్టమొదటి టికెట్ లభించడం జరిగింది. ఎందుకంటే ఆయన కష్టానికి గుర్తింపు రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురించి ఎంతగా, ఎంత గొప్పగా చెప్తారో. మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎంత చక్కని ప్రతిభను చూపించి మార్క్ఫెడ్ను అభివృద్ధిపరిచారు. జిల్లా అధ్యక్షునిగా పార్టీని అభివృద్ధిపరిచారు.
మరి అలాంటి వ్యక్తికి టికెట్ రాకుండా ఎవరికి వెళ్తాం చెప్పండి. కానీ దురదృష్టవశాత్తు ఆయన గెలవలేకపోయారు. అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మరలా రెండవ మారు టికెట్ అతనికే ఇచ్చారు. అప్పుడు చక్కని మెజారిటీతో హనుమంతరాయ చౌదరి గారు గెలవడం, ఇంకా ఆయనకు మంచి ప్రజాసేవ చేసే అధికారం అవకాశం రావడం, సద్వినియోగపరుచుకొని మన గ్రామాన్ని, కళ్యాణదుర్గం పట్టణాన్ని, పట్టణాన్నే కాదు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అది ఎన్నిసార్లు ఆయనకు గుండెపోటు వచ్చినా తట్టుకొని నిలవగలిగాడంటే ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ అలాంటిది. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినేవాడు, మాటి మాటికి తినే అలవాటు లేనివాడు, తాను తినకున్న తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏదో ఒకటి తెప్పించి బలవంతంగా తినండి అని ప్రోత్సహించేవాడు. ఇంకా ఎవరైనా ఆయన వెంట అనంతపురానికి వెళితే ఎవరిని టికెట్ తీసుకొని ఇచ్చేవాడు కాదు. మా కోసం ఆయన బయలుదేరినా మా టికెట్లు కూడా ఆయనే తీసుకునేవాడు. అలా డబ్బు కోసం ఏనాడు ముందు వెనక చూడకుండా ఖర్చు చేసి, నిజం చెప్పాలంటే ఒకానొక సందర్భంలో ఆయన బాగా అప్పుల పాలయ్యారు. కొన్ని నాకు వ్యక్తిగతంగా ఆయన మనోభావాలు నాతో పంచుకున్నారు కూడా. అంతటి మహనీయ వ్యక్తి, ఆయనకు ఆయురారోగ్యాలు ఇంకా బాగా దేవుడు ప్రసాదించాలని ఈ ఉగాది సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈసారి కూడా ఆయనకు టికెట్ తప్పకుండా రావాలని ఆశిస్తూ ఈ వీడియోలో నా కృతజ్ఞతలు శ్రీ హనుమంతరాయ చౌదరి గారికి తెలుపుకుంటున్నాను. వారికి, వారి కుటుంబానికి శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.